అందరికీ నమస్తే అండి. ఎన్నికలకు ఇంకా దాదాపుగా ఒక 18 నుంచి 22 నెలల సమయం ఉంది. కానీ ఏమాత్రం సంబంధం లేకుండా, రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో ఒక మంత్రి ఇల్లు, అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన ఇల్లుని తగలబెట్టారు. అలాగే పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, కోనసీమ అంటే ప్రశాంతతకు మారుపేరు. అక్కడ ఎక్కువ వ్యవసాయదారులే ఉంటారు. కొబ్బరి పంటలు, వరి, రకరకాల వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. అటువంటి వాళ్ళు అంత సాహసం చేయగలరా, అంత కుట్రలు చేయగలరా, ఇంటికి నిప్పు పెట్టేంత పోరాటం చేయగలరా? ఆలోచించండి ఒకసారి. కేవలం జిల్లా పేరు కోసం, కోనసీమ జిల్లా అనే పేరు ఉంచడం కోసం, అంబేద్కర్ జిల్లా పేరొద్దు కోనసీమ జిల్లా ఉంచండి అనే పేరు కోసం అంత గొడవలు చేయగలరా? చేయలేరు. ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ ప్రణాళిక. 100% ఒక పార్టీ రెండు కులాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి చేస్తున్న ఒక కుట్ర. ఏ పార్టీ అనేది ఇప్పుడు నేను చెప్పను, ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. సరే, ఎందుకు అలా చేయడం వల్ల వాళ్ళకేంటి ప్రయోజనం అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. రాష్ట్రంలో ఆల్రెడీ కులాల వారీగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కులాలను ఓట్ బ్యాంక్గా చూడటం మొదలుపెట్టాయి. ఒక పార్టీ ఏమో ఎస్ ఈ కులాలు మాకు అనుకూలం, ఆ కులాల ఓట్లు మాకు వద్దు. ఇంకో పార్టీ ఏమో ఎస్ ఈ కులాల ఓట్లు మాకు వస్తే చాలు, మిగిలిన వాళ్ళు ఎయ్యకపోయినా పర్వాలేదు. ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక పార్టీ ఒక సరైన ఒక పెద్ద ప్రణాళికతో ఉంది. సో అలాంటి రాజకీయం జరుగుతున్నప్పుడు కోనసీమ, ఆల్రెడీ మీకు గుర్తునే ఉంటుంది, 2015 తునిలో కాపు ఉద్యమం పేరిట రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు. అప్పుడు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అప్పుడు ఏం జరిగిందో, కేవలం కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి మాత్రమే అధికార పార్టీ ఇలా చేస్తోంది అన్నట్టు అప్పుడు ప్రచారం జరిగింది. సో ఇప్పుడు ఒక జిల్లా పేరు కోసం ఇంత గొడవ జరుగుతుంటే విద్యావంతులు, ఉపాధ్యాయులు, యువకులు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? సో రాబోయే 2 ఏమైనా జరగచ్చు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఒక పార్టీని అణగదొక్కడానికి లేదా 2 అణగదొక్కడానికి ఏదైనా జరగచ్చు, ఎన్నైనా జరగచ్చు. కోనసీమతో మొదలైంది. ఏమో ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా పాత నిప్పులు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఒక రసాయన కర్మాగారం, రసాయన ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక చిచ్చు రేపొచ్చు. విజయనగరం జిల్లాలో ఒక సెన్సిటివ్ ఇష్యూ ఒకటి ఉంది, దానికి సంబంధించి ఒక చిచ్చు రేపొచ్చు. గుంటూరు జిల్లాలో జిన్నా టవర్ ఉంది, దాని చుట్టూ ఒక రాజకీయ చిచ్చు రేపొచ్చు. అంటే ఏమీ లేదు, లేని చోట, ఏ ఇష్యూ లేని చోట కావాలని ఒక వివాదాన్ని సృష్టించి ఆ వివాదం పేరిట గొడవలు చేసి ఒకరి మీద ఒకరు రుద్దుకోవడం. సో ఇందులో ఆబ్వియస్లీ అధికారం చేతిలో ఉంది కాబట్టి, పవర్ చేతిలో ఉంది కాబట్టి ఇంకా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి రాజకీయాలు. ఇంకా అంతకుమించి మనం లోతుగా చెప్పకూడదు. సో దీన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా సున్నితమైన అంశం. సో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడ ఏం జరిగినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రాబోయే 2 కానీ, రాబోయే 1.5 కానీ జరగబోయే పరిణామాలను నిశితంగా గమనించాలి. గమనించి అవసరమైతే రోడ్ల మీదకి వస్తారు, లేకపోతే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా సమాధానం చెప్తారు. సో ప్రతి ఒక్కరు ఆలోచించి అప్రమత్తంగా ఉండాలి. ఏమో మన ఏరియా ఏం కాదు, మనం ప్రశాంతంగా ఉంటాం అనుకోవడానికి లేదు. ఏ ఏరియాలో అయినా ఇటువంటి గొడవలు జరగచ్చు, ఏ వివాదమైనా జరగచ్చు. సో బీ అలర్ట్ రాబోయే 1.5-2 సంవత్సరాలు. థ్యాంక్ యూ.